జీవిత పయనంలో ఎన్నో గాయాలు వేదనతో మనిషి జీవించే వేళల్లో 119వ కీర్తన దేవుని వాక్యమును కూర్చి మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఆ వాక్యం చెప్తుంది, అయ్యా మందులతో కాని లేహ్యంతో కాని నాకు స్వస్థత కలగలేదు, నీ వాక్ నాకు ఆరోగ్యమును స్వస్థతను చేకూర్చింది అని దావీదు తన అనుభూతిని చెప్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనిషిని మనస్సు వలన మనిషి సృజింపబడుతున్నాడు, ఈ భూమిలో జీవిస్తున్నాడు. మనిషిని తలంపులు ఎట్లు ఉన్నాయో అట్లనే ఆయన జీవితం కూడా ఉండునని నిన్నటి రోజు చాలా క్లియర్గా మనము ధ్యానించాం. అవును, మనిషిని తలంపులు ఆలోచనలు కట్టపడాలి, శుద్ధి చేయబడాలి, అవి మళ్ళీ నిర్మింపబడాలి అంటే అది దేవుని నోటి నుండి వస్తున్న మాట ద్వారా మాత్రమే జరుగును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో ఇట్లు చదువుతున్నాము, బాధలకు గురి అయి జీవిత పయనంలో రకరకమైన బాధలకు గురి అయి విచారములు దుఃఖము వేదనలో చిక్కి ఒకవైపు మనస్సు ఇంకొక వైపు ఓదార్చువారు ఎవరు లేక ఉన్న మనుషులారా, నేను నీ దేవుడైన నేను విలువగల మణులతో విలువగల మణులతో ముత్యాలతో పునర్నిర్మింతును. ఇంగ్లీష్ బైబిల్ లో ఇంకా క్లియర్ గా ఉంది, హ్యావ్ యూ మెస్డ్ అప్ యువర్ లైఫ్ బై బ్రేకింగ్ మెనీ థింగ్స్ దట్ ఐ హావ్ గివెన్ టు యూ, యువర్ ఫ్యామిలీ, యువర్ మ్యారేజ్, యువర్ రిలేషన్షిప్, యువర్ ఒకేషన్. ఐ యువర్ గాడ్ విల్ క్లీన్ అప్ ద మెస్ దట్ యు హావ్ మేడ్ అండ్ ఐ విల్ రీబిల్డ్ యువర్ లైఫ్ విత్ ప్రెషియస్ స్టోన్స్. జీవిత పయనంలో వేదనకు గురి అయి గాయాలలో చిక్కుకొని మనుషులు ఓదార్పు ఏమీ లేక, ఇక్కడ మూడు కార్యాలను చెప్తున్నాడు, మనసులో వేదన, హృదయంలో దుఃఖము, ఓదార్చుటకు ఎవరు లేరు, ఒండ్రితనం. ఈ మూడు రకమైన గాయాలతో మీరు ఉన్నారా? నా వాక్కును మీరు పట్టుకున్నా చాలు, నా వాక్ మొదటిగా మీ దుఃఖమును తీసివేయను. మనిషికి ఎప్పుడు దుఃఖం వస్తుంది? చదువుదాం లూకాసు విశేషం 24వ అధ్యాయం. ఇక్కడ యేసయ్య పునరుత్నమయ్యాడని అందరికి తెలుసు. 17వ వచనంలో చదువుపోతున్నాం, కొద్దిసేపు విని తర్వాత చదువుదాం. ఇప్పుడు యేసయ్య పునరుత్నమయ్యాడు, ఆయన నాకు దర్శనమిచ్చాడని ఒక స్త్రీ పలుకుతుంది. శిష్యులందరూ భయపడి ఒక చోటలో ఉంటున్నారు, భయము వారిని పట్టుకొనింది. ఆ భయము ఇద్దరిని ఇంకా ఇంకొక పని చెప్పించింది, ఏమిటి? దుఃఖము. ఏ దుఃఖము? 3 సంవత్సరాలు ఈయనతో తిరిగి జీవితాన్ని వేస్ట్ చేసుకున్నా, నేను వేస్ట్, నా జీవితం వేస్ట్ అయింది అనే తలంపులు ఆలోచనలకు ఎవరైనా స్థలం ఇచ్చినా అంతే. అది ఆయన్ని దుఃఖము, ఇంగ్లీష్లో చెప్తారు డిప్రెషన్,
ఆయన ఒక రకమైన తన్ను తాను కోల్పోయిన స్థితికే నడిపిస్తుంది. ఆ స్థితిలో ఆయన పడిపోయినప్పుడు ఆ మనిషి మళ్ళీ బ్రతకలేడు. దేవుని వాక్కు మాత్రమే మళ్ళీ మనకు పునర్జన్మమిచ్చి మన తలంపులను నూత్రీకరించి ఆ దుఃఖం నుండి మనల్ని విడిపించి దానికి ఎవరెవరు కారణమో వారందరినీ మన్నించి మనం ముందుకు సాగిపోటకు మనకు దయచేయను. అది ఎప్పుడు చదువుదాం 17వ వచనం. ఇప్పుడు ఆ ఇద్దరు శిష్యులు యెరూషలేమును విడిచిపెట్టి యేసుని విడిచిపెట్టి యేసుతో ఉన్న సహవాసమును జీవితమును విడిచిపెట్టి ఆయన చనిపోయాడు ఇంకా ప్రయోజనం లేదు ఆయన పేరు చెప్పుకోవటం మళ్ళీ వెళ్ళి ఎట్లయినా బ్రతుకుతాంలే మన కుటుంబం ఉంది కదా కాపాడాలి కదా కర్తవ్యం నెరవేర్చాలి కదా అని వారు వెళ్ళుతున్నప్పుడు మనస్సులో దుఃఖం ఉండినా శరీరములో అది వేదనగా మారును. శరీరములో అది వేదనగా మారినా మీరు నడవలేరు. చాలా మంది దుఃఖము వేదన రెండు కలుసుకున్నప్పుడు వారు మంచంలోనే పడిపోతారు. కొందరు వారిని కంట్రోల్ చేయలేక కోపం కోపంతో మాట్లాడతారు, అది ఒక టైప్. ఇంకా కొందరు సైలెంట్ అయిపోతారు, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతారు. రెండు విధాలుగా మనుషులు ఇటువంటి స్థితిలో వారు ప్రవర్తిస్తారు. ఇలా ఇద్దరు మనుషులు చాలా దుఃఖంతో చాలా వేదనతో ఉన్నప్పుడు వాక్యం చెప్తుంది వారు నడవలేకపోయారు. మనసులో దుఃఖం, శరీరములో వేదన రెండు కలసినప్పుడు ఆత్మ దేవునితో ఉండలేదు. దేహము ప్రాణము ఆత్మ మూడు కలిసి వెళ్ళాలి. ఈ స్థితిలో యేసు ఏం చేస్తున్నాడు, ఎలా ఎటువంటి దుఃఖ మరణపు దారిలో నడుస్తున్న ఈ ఇద్దరు శిష్యులను యేసు ఎలా బయటకు వారిని తీసుకుని వస్తారు, ఆయన వాడుకున్న సాధనం ఏమిటి మనం ధ్యానిస్తాం. ఓకే 17వ వచనం. మీరు దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు అని ఆయన అడిగాను. యేసు వారితో మీరు ఏమి మాట్లాడుతున్నారు అనగా వారు విచారముతో నిలిచిపోయారు. వారు ఏమైపోయారు? దుఃఖముతో విచారముతో నిలిచిపోయారు, నడవలేకపోయారు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది, దే వర్ వాకింగ్ సాడ్. They could not walk as they were sad. వాళ్ళు నడవలేకపోయారు మాట దుఃఖం వలన. ఇదే విషయంలో మనము గెత్సెమనే తోటలో చూస్తూ ఉన్నాం. ఇదే విషయము వారి మనస్సు 22:42. ఓకే, ప్రార్థన ముగించి యేసు శిష్యుల యద్దకు వచ్చి వారు దుఃఖ భారంచే, చూడండి మొదటిగా సతన్ ఎక్కడ అటాక్ చేస్తున్నాడు, వారి మనసును దుఃఖ భారముచే అలసి సలసి. దుఃఖ భారము మనసులో వచ్చినప్పుడు శరీరం ఏమైంది, అలసిపోయింది. అరే ఏదో పని చేసి అలసిపోలేదు, మనస్సులో దుఃఖం భారము వచ్చిన వెంటనే దేహంలో అమ్మా, దేహము తన బలమును కోల్పోతుంది. అలసిపోయారు, పనిచేసి కాదు దుఃఖ భారానికి మనస్సును ఎప్పుడు వారు తెరచారు అప్పుడు వారి దేహం ఆటోమేటిక్ గా అలసిపోతుంది. ఈరోజు 75 వయస్సులో అబ్రహాం
దేవుడి వెంబడింటిటకు ముందుకు వెళ్ళాడంటే కారణం ఏమిటి? ఆయన మనస్సు, నా జీవితం దేవుడిచ్చినది, ఇన్నాళ్ళు జీవించాను ప్రయోజనం లేదు, మిగిలిన రోజులైన దేవుని కోసం జీవిస్తాను అని ప్రజ్వలించినప్పుడు ఆయన దేహం ఆటోమేటిక్గా పనిచేసింది, కోఆపరేషన్ ఇచ్చింది, పర్వతంపై నడిచాడు. మనస్సు, మనస్సును పట్టి దేహము, మనస్సు దుఃఖ భారముతో నింపబడిన దేహం నడవలేదు. ఈ దేహం నడవలేదు కాబట్టి ఏమైంది చదువుదా, దుఃఖ భారముచే వారి దేహం అలసి సొలసి నిద్రకు లోనగుపనిచేచు. ఆత్మ, ప్రభు చెప్పాడు, నా ఆత్మ మరణ వేదన పొందుటకు పొందినట్లు ఉంది, మీరు నాతో ఉండి ప్రార్థించండి. వారి ఆత్మ ప్రభుతో ఉండలేదు. నేను నన్ను చూసుకోవాలి, నేనే అలసిపోయా, నాకెందుకు ఈ కత్తి వచ్చింది, ఈ ఆసియా చనిపోయాడండి, నేను ఏమైపోతా, నా కుటుంబం ఏమైపోతుంది? ఆత్మ ప్రభుత్వం లేదు. నేను నాది, నా జీవితాన్ని ఏం చేయాలి? ఎంతవరకు మనిషి నేను నాది దాన్ని పట్టుకుంటాడో, ఆయన శరీరం అలసిపోతుంది, వారు మనస్సు తృప్తి సమాధానం పొందలేదు. మనస్సు, శరీరం, ఆత్మ మూడు కలిసి పనిచేస్తాయి. ఒక మనిషి దేవుని సేవించాలంటే ఇక్కడ ఉన్నది, ఆయన మనస్సును నూతనీకరించుకోవాలి. మనస్సును, ఇదే విషయం ఇంకొక వాక్యం కూడా చెప్తాను, రోమా పత్రిక 12:1-2 చెప్తున్నాడు, నీ శరీరంలోని అవయములను దేవునికి బలిగా అర్పించండి. ఓకే, బలిగా అర్పిస్తాం, ఏం చేయాలి? కనుక మీ మనస్సుని పరిశుద్ధాత్మ నూతనీకరింపనిండు. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఒక మనిషిని మనస్సును నూతనీకరించుటకు అనుమతిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా వారి దేహమును దేవునికి బలిగా అర్పిస్తారు.